వాలి సుగ్రీవులిద్దరూ మంచి పరాక్రమం కలిగిన వారు ఇద్దరు సొంత అన్నదమ్ములు మొదట్లో ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం కానీ తర్వాత ఇద్దరికి వైరం పెరిగింది ఒకరిని ఒకరు చంపుకునేదాకా వెళ్లారు కిష్కింద రాజ్యానికి వాలి రాజు అతని తమ్ముడు సుగ్రీవుడు అన్న చెప్పిన మాటను శిరసా పాటించేవాడు అయితే ఒకసారి మాయావి అనే అతను వాలితో యుద్ధానికి దిగతాడు తర్వాత పారిపోయి ఒక గుహలోకి పారిపోతాడు అయితే వాలి అతన్ని వదలకుండా గుహలోకి వెళ్లేందుకు సిద్ధమవుతాడు సుగ్రీవుడు అన్న వెంటనే పరుగు పెట్టాడు తమ్ముడు నువ్వు గుహ బయటనే ఉండు నేను ఆ మాయావిని చంపి బయటకు వస్తానని అని లోపలికి వెళ్తాడు అయితే ఇక్కడే ఒక సంఘటన జరిగింది వాలి గుహలోకి వెళ్ళినప్పుడు సుగ్రీవుడు వాలి బయటకు రాకుండా గుహకు పెద్ద బండ అడ్డంగా వేస్తాడు తర్వాత సుగ్రీవుడు రాజుగా పట్టాభిషేకం చేయించుకుంటాడు తర్వాత వాలి గుహలో నుంచి బయటకొస్తాడు తనను సుగ్రీవుడు మోసం చేశాడని అతన్ని చంపాలనుకుంటాడు కానీ సుగ్రీవుడు మాత్రం తన అన్నను మోసం చేయాలని ఏనాడు అనుకోలేదు ఏడాది వరకు గుహ బయట ఉండే ఎదురు చూశానని అయితే గుహలో నుంచి రక్తం రావటం మీ అరుపులు వినపడేసరికి ఆ రాక్షసుడు మా అన్ననే చంపాడే అతను బయటకు వస్తే రాజ్యానికి ప్రమాదం ఉంటుందని అలా చేశానని సుగ్రీవుడు వాలికి వివరణ ఇస్తాడు అయితే వాస్తవానికి మాయా వినే వాలి చంపేస్తాడు తర్వాత గుహకు అడ్డంగా ఉన్న బండరాయిని పగలగొట్టి వస్తాడు ఇక సుగ్రీవుడు అన్న నాది తప్పే మళ్ళీ నువ్వే రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించు అంటాడు కానీ వాలి వినడు అయితే వాలికి ఇంకో విషయం బాగా కోపం తెప్పించింది వారర జాతుల్లో అన్నదమ్ముల్లో ఎవరైనా చనిపోతే వాళ్ల భార్యను మరొకరు పెళ్లి చేసుకోవటం ఆనవాయితీ వాలి చనిపోయాడని వాలి భార్య తారను సుగ్రీవుడు చేసుకుంటాడు దీంతో వాలికి కోపం వచ్చి సుగ్రీవుడి భార్య అయిన రుమను తను సొంతం చేసుకోవాలనుకుంటాడు దీంతో సుగ్రీవుణ్ణి అంతమొందించాలనుకుంటాడు వాలి దీంతో సుగ్రీవుడు పారిపోతాడు అయితే వాలి అస్సలు అడుగు పెట్టలేనటువంటి ఋష్యమూక మూక పర్వతానికి వెళ్తాడు సుగ్రీవుడు అయితే వాలి మాత్రం సుగ్రీవుడి భార్యని బలవంతంగా తనదాన్ని చేసుకుంటాడు సుగ్రీవుడి భార్య అంటే వాలికి మొదటి నుంచి మోజు అందుకే సుగ్రీవుని చంపాలని ఎప్పటి నుంచో అనుకునేవాడు ఇక కారణం దొరకటంతో అతన్ని వదిలిపెట్టకూడదనుకున్నాడు అలా పారిపోయిన సుగ్రీవుడికి రాముడు ఎదురవుతాడు రాముడికి సుగ్రీవుడు అంతా చెబుతాడు తన అన్నను చంపి తనను తన భార్యను రక్షించమని ప్రాధేయపడతాడు మీ అన్నను యుద్ధానికి పిలుచు నేను చూసుకుంటా అంటాడు దీంతో వాలిని సుగ్రీవుడు యుద్ధానికి పిలుస్తాడు వారిద్దరి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది చివరకు సుగ్రీవుడు నిస్సహాయుడిగా మారతాడు శ్రీరాముడి కోసం అటూ ఇటూ చూస్తాడు వాలి సుగ్రీవులిద్దరూ ఒకే రూపంలో ఉంటారు అయితే సుగ్రీవుడి మెడలో దండ ఉంటుంది రాముడు చెట్టు చాటున ఉండి వాలిపైకి బాణం విసురుతాడు తర్వాత కొన ఊపిరితో ఉన్న వాలి రాముణ్ణి నిందిస్తాడు నీకు ఇది తగునా అని ప్రశ్నిస్తాడు నువ్వు అంత యోధుడివై ఉండి ఎందుకిలా నన్ను దొంగ దెబ్బ తీశావని అడుగుతాడు వాలి కానీ రాముడు వాలి అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతాడు నువ్వు అధర్మం పాటించడం వల్లే నిన్ను ఇలా చంపాల్సి వచ్చిందని చెబుతాడు శ్రీరాముడు నువ్వు నిజాయితీగా ఉంటే నేను నిజాయితీగానే యుద్ధం చేసేవాన్ని అని చెబుతాడు శ్రీరాముడు సో చూశారు కదా వ్యూస్ ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయటం మర్చిపోకండి